తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది ప్రజాస్వామ్యం లోపల మనకు ఉన్నటువంటి హక్కు అది. దయచేసి ఇంకా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇది మంచి అవకాశం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడే ఓటు వేయడం జరిగింది. రెండోది బ్రహ్మాండంగా ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రగతి ఏదైతే ఉన్నదో ప్రగతిని కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది. ప్రజాస్వామ్యం లోపల ప్రజలు కోరుకునేది ఒకవైపున డెవలప్మెంట్, రెండో వైపున వెల్ఫేర్. మరి ఆ వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసేటువంటి ప్రభుత్వాలని కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా మరి సమాజం గుర్తు ఎరగవలసినటువంటి అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో 66 సంవత్సరాల గోసమని అందరం చూసింది. 2014 ముందు కంటే ముందు నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక నానా రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి సమాజం మనది. రైతాంగం నుంచి మొదలుకొని కుల సంఘాల నుంచి మొదలుకొని కార్మికుల నుంచి మొదలుకొని కర్షకుల వరకు ఈరోజు హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా షైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇండస్ట్రీ ఐటీ సెక్టార్లో కూడా బ్రహ్మాండంగా. ఒకవేళ ఈ ఇండస్ట్రీస్ పెరగడం మూలాన, ఐటీ పెరగడం మూలాన మన పిల్లలకు ఆపర్చునిటీస్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. కాబట్టి చాలామంది రాజకీయాలలో మార్పులు కావాలి, అది కావాలి అంటారు. నడుస్తున్న ప్రగతిని మనం కంటిన్యూ చేయాలి. ఈ ప్రగతి కంటిన్యూ కావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే 2014 ముందు ఎన్నో ఘర్షణలు జరుగుతుండే, కర్ఫ్యూలు ఉంటుండే, రకరకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుండే. నీళ్లు లేక ఇబ్బంది, కరెంటు లేక ఇబ్బంది, ఉద్యోగం లేక ఇబ్బంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది, నానా రకాలుగా ఇబ్బంది పడుతుండే. బట్ ఈరోజు హైదరాబాద్ ఎట్లయిపోయింది అంటే అందరికీ ఉపాధి కల్పించేటువంటి హైదరాబాద్ అయిపోయింది, అందరికీ ఉద్యోగాలు కల్పించే హైదరాబాద్ అయిపోయింది. ఇది మినీ ఇండియా లాంటి హైదరాబాద్. ఇది అన్ని వర్గాల ప్రజలు సమాజంలో ఉన్నటువంటి, ఇండియాలో ఎన్ని సమాజాలు ఉన్నాయో అన్ని సమాజాల ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు. అయితే మరి 9.5 సంవత్సరాలు చూసినారు కాబట్టి అందరిని అక్కున చేసుకునేది తెలంగాణ సమాజం. కాబట్టి ఇక్కడ అందరు సంతోషంగా ఉంటున్నారు. ఆ సంతోషాన్ని ఎల్లవేళలా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓటేసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడింది చూసిన, వాళ్ళు వాళ్ళ పార్టీలకు ఓటేయండి అని చెప్పి అడిగారు. నేను అట్లా అడుగుతలేను. నేను అడిగేదల్లా నడుస్తున్న ప్రగతిని కంటిన్యూ చేయండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ అనేది, ఇంత గుడ్ గవర్నెన్స్.